Namaste. Welcome to YOYO TV, Time to Talk with Yashonath. ఇవాళ టైం టు టాక్ విత్ యశోనాథ్ కార్యక్రమంలో మీకు పరిచయం చేస్తున్నటువంటి ఒక విశిష్ట అతిథి కేసిరాజు శ్రీనివాస్. అర్థం కాలేదు కదా మీకు, కేసిరాజు శ్రీనివాస్ అంటే గజల్ శ్రీనివాస్. తెలుగు భాషకి, తెలుగు మాండలికానికి, మన సంస్కృతికి, మన సంప్రదాయాలకి తరిగిపోతున్నటువంటి మానవతా విలువల్ని, బంధాలని, అనుబంధాలని ఒక పాట రూపంలో మన గుండెల్ని తట్టి ఇది మనం తెలుసుకోవాల్సిందే అని ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ వారినో ఒక చోట చేరుస్తూ గజల్ అనేటువంటి ఆ చిన్న పదమే ఒక టానిక్ లాగా మనందరికీ మన ఇళ్లలోకి, మన గుండెల్లోకి ప్రవేశపెట్టినటువంటి గజల్ శ్రీనివాస్ గారే విశిష్ట అతిథి. అసలు వారి ప్రస్థానం ఎలా సాగింది, గజల్ శ్రీనివాస్ అనే పేరు రావటానికి వెనుక ఎంత కృషి ఉంది, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అవమానాలు ఉన్నాయి, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నాయి, అంత ఆషామాషి కాదు. వచ్చిన స్థానం నిలబెట్టుకోవటానికి, ఆ స్థానానికి చేరుకోవటానికి, మరి ఆ స్థానం చేరుకోవటానికి ఆయన పడ్డ శ్రమ ఏంటి, ఇవన్నీ ఒకసారి ఆ గత స్మృతుల్ని వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. ఎంతోమందికి రోల్ మోడల్గా ఉన్నారు గజల్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. కేసిరాజు శ్రీనివాస్ అంటే ఫస్ట్ నేను కావాలని అట్లా చెప్పాను. అంటే యాక్చువల్గా మా తాతయ్య గారు ఊరు కొవ్వూరు దగ్గర మలకపల్లి అండి. కానీ మన మా నాన్నగారు చెప్తున్నారు, నాయన మన ముత్తాతలది నల్గొండకి ఆనుకుని ఉన్నటువంటి కేసిరాజుపల్లి, ఆ తర్వాత మైగ్రేట్ అయ్యి మనం అందరం గోదావరి జిల్లాకి వెళ్ళాము. దగ్గరలో ఉన్నారు, బార్డర్ కులానే. బట్ మేము సెటిల్ అయిపోయింది పాలకొల్లు. నాన్నగారు ఉద్యోగరీత్యా, నాన్నగారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసరు, బీడీఓగా పనిచేశారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా. అప్పుడు పాలకొల్లు వచ్చినప్పుడు ఇక అక్కడే ఇల్లు కట్టుకుని 1980s 1979 మధ్యన, అప్పటి నుంచి బాల్యం అంతా కూడా పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు, భీమవరం అలా గడిచిందన్నమాట. ఆ వాటర్ ఎఫెక్ట్ ఏమో, అక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రస్థానం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే ఇటువైపు కానివ్వండి, ఎవరైనా సరే. మా గురుగారు నారాయణ రెడ్డి గారిది కూడా గోదావరి పరివాహక ప్రాంతమే కదా, కరీంనగర్, హనుమాజీపేట. సో వారి పలుకు, మా పలుకు, గురుగారి దయ, భిక్ష అంతా కూడా. ఎట్లా అసలు మీరు పర్టికులర్గా మీరు ఎన్నుకునే వచ్చారా, లేకపోతే వంశపారంపరంగా ఎవరైనా వచ్చింది అది మీ క్యారీ అయిపోయిందా? సినిమా ఇండస్ట్రీకి పోవచ్చు, అదర్వైజ్ మీకు ఉన్నటువంటి టాలెంట్ తోటి మీరు తలుచుకుంటే ఎటైనా మూవ్ అవ్వచ్చు. కేవలం ఒక గజల్నే ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను సంగీతము, ఈ పాట, ఇవన్నీ, ఈ సాహిత్యం, ఇవన్నీ కూడా నాకు నేర్చుకున్నది కాదు సార్, నేను తెచ్చుకున్నది సొంతంగా. నేను అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు ఇది నా ఫేసు అని నన్ను నేను గుర్తుపెట్టుకున్నప్పుడు, గుర్తుపట్టగలిగిన ఆ వయసు నుంచి కూడా, నన్ను నేను తెలుసుకున్నప్పటి నుంచి కూడా నాకు సింగర్గానే గుర్తు. నేను నాకు నన్ను నేను పరిచయం చేసుకున్నప్పుడు సింగర్గానే పరిచయం చేసుకున్నా. సో ఇది గత జన్మ సత్కర్మ వల్ల, గత జన్మ నుంచి తెచ్చుకున్నాను అనుకుంటే. ఎందుకంటే ఏ పాట విన్నా పాడేస్తుండేవాడిని యాజ్ ఇట్ ఈజ్గా, ఏకసంతాగ్రహాలు వినంగానే మళ్ళీ. ఇప్పుడు కొంతమంది అంటే మాటలోనూ ధారణ ఇది చేయగలుగుతారు శబ్దాన్ని, కానీ మనం సంగీతాన్ని ధారణ చేయడం, దాన్ని వినగలగడం, దాన్ని పాడగలగడం అనేది నేను ఏమనుకుంటానంటే అది భగవత్ కృప, దానివల్ల జరిగింది. తర్వాత చాలాసార్లు ప్రయత్నం చేశానండి సంగీతం నేర్చుకుందామని. ఓకే, అది ఎంఏ సాహిత్యం చదువుకోవచ్చు, తెలుగు చదువుకోవచ్చు, కానీ ఆ రెండు కూడా అవకాశం దొరకలేదు నాకు. సో బట్ స్లోగా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేవాడిని, అలాగా వచ్చింది. తర్వాత తెలుగులో గజల్ 1986లో మొదలుపెట్టాను అనమాట. అంతకుముందు సినిమా పాటలు పాడుతుండేవాడిని కదా, అందరూ సినిమా పాటలు పాడుతున్నారేంటండి, పాట బాగుంది, మీరు బాలసుబ్రహ్మణ్యం గారు లాగా అలా ఇమిటేట్ చేయాలి, జేసుదాస్ గారు పాట పాడితే జేసుదాస్ గారు లాగా గొంతు పెట్టి పాడాలి. ఇప్పుడు బాలమురళీకృష్ణ గారి పాట పాడానుకోండి, మౌనమే నీ భాష అని పాడితే ఆయనలాగా మౌనమే నీ భాష అని అలా అనాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు జనం. సో అలా పాటల పోటీకి వెళ్తుంటే ఇది యూస్ టు ఎక్స్పెక్ట్ అనమాట. నేను చెప్పాను అంటే నేను ఇలా ఇమిటేట్ చేయలేను,
అనుకరణం అనుసరణం రెండు మన వల్ల పడదండి. అందుకని నేను కరణాన్ని నేను అనుకరణం చేయను, అనుసరణం చేయను. కాబట్టి కరణం గారు చేసేటువంటి అభిమాన సంతకం, స్వాభిమాన సంతకంలో నా సంతకం నేను పెట్టుకెళ్తానండి. ఇంకోళ్ళ సంతకాలు కాపీలు కొట్టడం, ఏ దిగుమతి గొంతు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదండి. దిగుమతి రాతలు ఉండవు, దిగుమతి కూతలు ఉండవు అని చెప్తూ నాదైన ముద్ర భారతీయ సంగీతంలో, తెలుగు సాహిత్య చరిత్రలో, తెలుగు గమనంలో, తెలుగు సాంస్కృతిక గమనంలో గజల్ శ్రీనివాస్ అనేవాడి యొక్క ముద్ర. నా సంగీతము, నా స్వరము, నా రచనలు నారాయణరెడ్డి గారి దయవల్ల నేను కూడా రాయగలుగుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా సుస్పష్టంగా ఈ ముద్ర వేయాలని నేను కొన్నాళ్ళు నేను వేరే వాళ్ళ వాళ్ళు పాడినా కానీ ఇప్పుడు కూడా మిగతా వాళ్ళు అందరూ కూడా పాడుతుంటారండి, మిగతా రచయితలు పాడుతుంటారు కానీ కంపోజిషన్ మటుకు నా గజల్స్ అన్నీ కూడా నేనే స్వరపరుచుకుని నేనే చేసుకుంటాను. కొన్నిసార్లు నేనే గజల్ రాసుకుని నేనే స్వరపరుచుకుని ఒక వాగ్గేయకారులాగా కార్యక్రమం చేసుకుంటాను అన్నమాట. సో ఈ తెలుగు గజలు ఎక్కువ పాడడం వలన మీలాంటి మీడియా మిత్రుడు ఒక ఆయన శ్రీనివాసులు ఎక్కువైపోయారండి, అందుని గుర్తుపట్టాలంటే కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి ఆయన నాకు తెలియకుండానే పేపర్లో అలరించిన గజల్ శ్రీనివాస్ గానం అని పెట్టాడు అనమాట. ఇప్పటికీ కన్ఫ్యూజన్ అండి, మాండలిన్ శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ ఏంటని చెప్పాను. మాండలిన్ శ్రీనివాస్, మాండలిన్ శ్రీనివాస్ ఏమో పాలకొల్లు, పాలకొల్లు. మమ్మీ ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం కెరీర్, ఒకే ఊరు నుంచి వచ్చాం అనమాట. అందుకని మాండలిన్ శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ గుర్తుపట్టడం కోసం మా వాళ్ళు గజల్ శ్రీనివాస్ నాకు, మాండలిన్ శ్రీనివాస్ అతనికి అని పెట్టారు అనమాట. కొంచెం ఆ ఒకటే పేరైపోవటం వల్ల కొంచెం ముందు మాండలిన్ తర్వాత గజల్. ఆయన ఆయన సరస్వతి పుత్రుడు సార్, మహానుభావుడు ఆయన. ఇప్పుడు వారికి ఉన్నటువంటి విద్యలో మనకేమీ రాదు, మనం ధూళి లాంటి వాళ్ళం. ఆయన కారణజన్ముడు, మహానుభావుడు, శాస్త్రీయ సంగీతాన్ని బాగా అద్భుతంగా చేశాడు. ఒక మంచి గజల్తోటి ఈ కార్యక్రమాన్ని మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఉత్తేజితం చేస్తూ ఇక మనం దూసుకెళ్ళిపోదాం. సార్ వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న మా ప్రవాస భారతీయులందరికీ కూడా వాళ్ళకి బాగా ఇష్టమైంది ఏంటంటే సార్, మా ప్రవాస భారతీయులందరికీ మనం అనుకుంటాం వాళ్ళకి ఏదో ల్యాప్టాప్లు ఇష్టం, గ్యాడ్జెట్స్ ఇష్టం అని ఏదో మనం అనుకుంటాం కానీ ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఊరు మట్టి వాసన అంటే బాగా ఇష్టం అండి. అంటే దానికే వాళ్ళు బాగా పడిపోతారు. అవును సార్, ఎయిర్పోర్ట్లో కూడా మీరు ఒక పాట పాడారు అట్లనే దాని గురించి. మట్టి వాసన ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం, ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు, ఊరు పోయిరా ఒక్కసారి ఊరు పోయిరా పడుచుల జడ గంటల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా రామనవమి పందిరిలో నాటకాల సందడిలో. బావా ఎప్పుడు వచ్చి తీవు చెలియో చెల్లకో, పద్యాలు అద్భుతంగా ఉంటాయి. రామనవమి పందిరిలో నాటకాల సందడిలో ఒక్కసారి ఊరు పోయిరా పందిరిలు అల్లరి పిల్లల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా. మా ప్రవాస భారతీయులందరినీ నేను ఏం కోరుకుంటున్నానంటే కేవలం మట్టి వాసనే కాదు కానీ ఒక వ్యక్తి కోసం కూడా మన మూలాలు ఊరికి వెళ్ళి రావాలి. ఎవరంటే అందరినీ పలకరించు కథలెన్నో వినిపించు, ఒక్కసారి ఊరు పోయిరా ముసలి అవ్వల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా ఏటిగట్టు సరదాలు పాట మీద పగ్గాలు. మా న్యూజెర్సీలో పైలారెడ్డి గారికి వీళ్ళందరికీ చెప్తున్నా ఏంటంటే ఏటిగట్టు సరదాలు పాట మీద పగ్గాలు, ఒక్కసారి ఊరు పోయిరా ఒక్కసారి ఊరు పోయిరా.
చిన్ననాటి మనసుల కోసం కదిలిచ్చేసింటుంది. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఆ పొలాల కోసం, ఆ పంటల కోసం, చలి మంటల కోసం, ఆ ఏరుల కోసం, ఆ కోవెల కోసం, ఆ వెన్నెల కోసం, ఆ సిగ్గుల కోసం. అల్టిమేట్ ఆ పల్లెటూరులో కనిపించే వెన్నెల కోసం, ఆ సిగ్గుల కోసం, ఆ చలి మంటల కోసం పల్లెటూరు వెళ్ళొస్తే కనీసం 2 సంవత్సరాలకైనా ఒక్కసారి, నాకు తెలుసు ఖర్చుతో కూడుకున్నదే, కానీ ఎప్పుడో వెళ్దాం అనుకునే లోపల మన పూర్వజులు ఎవరైతే ఉన్నారో, తాతలు ముత్తాతలు, వాళ్ళు కూడా కాలంతో పాటు వాళ్ళు కూడా చెరిగి వెళ్ళిపోతారు, చెరిగిపోతారు. మన ఇల్లు మన ఊళ్ళో పల్లెటూరులో ఉన్న అరుగంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఆ అరుగు మీద జనం ఉన్నప్పుడు మన అభివృద్ధిని చూసి ముచ్చటపడి, ఒరే నాన్న అమెరికాలో వెళ్ళి బాగా, యూకేలో వెళ్ళి బాగా చేస్తున్నావురా, ఆస్ట్రేలియా వెళ్ళి బాగా చేస్తున్నావురా అని మన కృషిని మెచ్చుకునేటువంటి ఆ గ్రామ ప్రజలు, మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, మనల్ని మెచ్చుకునేటువంటి బంధువులు, ఆత్మ బంధువులు మనల్ని గుర్తుపెట్టుకునేటప్పుడు మనం వెళితే మనం చేసిన శ్రమకి, సాధనకి, మనం సంపాదించినటువంటి గౌరవానికి ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక లాలన ఉంటుందని నా ఉద్దేశం. అందుకనే బాగా కదిలిచ్చిందా ఈ పాట మీరు అక్కడ ఫేవరెట్ గజల్ హిట్ చేశారా? ఎంత మిస్ అయిపోయినావో మన భారతదేశాన్ని, అందులో తెలుగు గడ్డని. 1990లో మీరు ఇచ్చిన ఫస్ట్ షో కదా, 1986 అండి. అక్కడ మీ ప్రస్థానం అక్కడ మలుపు తిప్పింది. ఫస్ట్ 1993లో నేను రోటరీ తరపున గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను అరిజోనా స్టేట్లో ఒక 60 డేస్ తిరిగానమాట. మోస్ట్ మెమరబుల్ ఈవినింగ్ ఏంటంటే మార్మన్స్ డే, మార్మన్స్ చర్చ్లో మదర్స్ డే రోజు ఒక 40,000 మంది క్రౌడ్ ఉంటారనమాట. తెలుగు వాళ్ళే టోటల్ అమెరికన్స్, మార్మన్స్, క్రిస్టియన్స్. ఆ రోజు సడన్గా చర్చ్ బిషప్ వచ్చి ముందు రోజు రోటరీ మీటింగ్ వచ్చి, శ్రీనివాస్ గారు మీరు అమ్మ మీద గజలు పాడిన చాలా బాగుంది క్లబ్లో, మీరు వచ్చి మా చర్చ్లో పాడతారా అని అడిగారు. సార్ చర్చిల్లో ఉండడం కన్నా చర్చిలో ఉండడం ఇష్టపడతాను నేను, తప్పకుండా వస్తానండి, నాకు అది ఎక్కడైనా వస్తాను. నాకు 4 మనుషులు కావాలి, అమ్మ గురించి, నాన్న గురించి, బంధాల గురించి, అనుబంధాల గురించి చెప్పుకోవాలి, ఎక్కడికైనా వచ్చి పాడతానండి అన్నాను. వెళ్ళాను, పాడాను. ఆ రోజు నేను తెలుగులో గజలు పాడుతూ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ పాడిన ఆ గజలు నాలో ఒక విశ్వాసాన్ని పెంచిందండి. అంటే నేను మ్యూజిక్కి బ్యారియర్ లేదు కదా అనే పదాన్ని, అనే ఒక స్టేట్మెంట్ని అర్థవంతంగా దాన్ని నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. నేను అమ్మ గురించి పాడుతుంటే అందరూ ద వే దట్ ఆ సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతూ నేను పాడినవి అందరికీ నచ్చింది. సో ఆ తర్వాత నాకు మనం ఎవరినైనా మెప్పించగలం అనేటువంటి ధైర్యం కలిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మీకు ఇక అప్రతిహతంగా మీ ప్రస్థానం కొనసాగింది కదా. మరి ఈ టైంలో మరి తప్పకుండా అమ్మ గజల్ మనం తప్పకుండా పాడతాను సార్. నేను ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపల నేను అమ్మ గురించి కన్క్లూడ్ చేస్తాను, బికాస్ ఇట్స్ వెరీ ఎమోషనల్గా ఉంటుంది కదా ఫీల్. నేను మొత్తం ఇప్పుడు మీరు మీ టీవీ ఇంటర్వ్యూలో నా మళ్ళీ 3 అప్సెట్ అయిపోతుంది అనమాట, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కదా. అందుకని ఐ కన్క్లూడ్ అవర్ ఇంటర్వ్యూ బిఫోర్ ఐ కన్క్లూడ్ విత్ గజల్ ఆన్ మదర్. శభాష్, చాలా అంత అమ్మతో సెంటిమెంట్ ఉన్నవారు మీరు, ఎందుకు మీ మదర్ అంటే మీకు అంత కోపం? అది ఎప్పుడో చిన్నప్పుడు అండి, అది ఎప్పుడు బాగా చిన్నప్పుడు, అది బాగా మిమ్మల్ని పాడద్దు ఏమిరా ఇలా అయితే ఏమైపోవాలి, ఇలా పాటలు పట్టు కూర్చుంటే ఇట్లా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి. మీ అమ్మగారైనా అలాగే అంటారు. అంతే మీరు సినిమాలకు వెళ్తాను అనుకోండి, ఎందుకు రా సినిమాలు మనకి గుడి పెడతాయి, గుడ్డు పెడతాయి, గుడ్డు పెడతాయి. అలాగే అప్పుడు మా నాన్నగారు, ఇప్పుడు ఏదన్నా కుటుంబం యొక్క నేపథ్యం ఉంటుంది కదండి. మాది ఒక మధ్యతరగతి కుటుంబం, 5 పిల్లలు ఇంట్లో, నాన్నగారి జీతం, జీవితంలో 5 పిల్లలు ఎలా సెటిల్ అవుతారు అనే ఒక తల్లికి, ఒక ఆర్థడాక్స్ ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో ఎలా ఉంటుంది చెప్పండి. మేము నియోగ బ్రాహ్మణం అంటారు కదా వాళ్ళు అనమాట. సో ఆ ఇంట్లో ఆలోచనలు ఎట్లా ఉంటాయండి? అదే
వేరే వారు అనుకోండి, వేరే కుటుంబంలో అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ముందు చేరా వ్యవసాయం ఉంటుంది వెనకాల, 100 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే ఆ ధైర్యం వేరే. అవును. కానీ ఇక్కడ ఏంటంటే నాన్నగారి జీతం మీద బతికినప్పుడు నా పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, వీడేంటి ఏదో పాటలు పాడతానంటున్నాడు, అడుక్కుతింటాడేమో ఒరే అని మా మదర్ తిట్టేది అనమాట. అందుకని ఈవిడేంట్రా నాకు ఇష్టమైన పాట పాడతానంటే ఈవిడ తిడుతుంది ఏంటి ఈవిడే అని నాకు చిల్ల, మనకి ఇష్టమైన పని చేస్తుంటే తల్లి మీద కోపం వస్తుంది కదా. అట్లాగే బాల్యంలో తెలియక తల్లి మనసు ఏమిటో తెలియక అమ్మని తిట్టేవాడినండి. తర్వాత ఎప్పుడు అమ్మ నా మీద చూపించిన ప్రేమ, ఆవిడ ఎందుకు ఇలా మాట్లాడింది అని తెలుసుకున్నప్పుడు ఒకసారి రాసుకున్నా, ఒక్కసారి నన్ను తిట్టి 100 సార్లు ఏడ్చింది, ఒక్కసారి నన్ను కొట్టి రోజంతా పస్తుంది, అది అమ్మే కదా నా కోసం ప్రవహించే జీవనదే కదా అని మా అమ్మ మీద నేను అలిగింది కోపాన్ని ఒక్కసారి ఇటువంటి పదాలు రాసుకుని అవన్నీ కూడా కడుక్కున్నాను. చేసిన పాపం అంతా కూడా ఇది రాసి మా అమ్మ కొట్టి పాపం ఎన్నిసార్లు ఏడ్చుంటుందో, నన్ను తిట్టి ఎన్నిసార్లు ఏడ్చుంటుందో, నన్ను కొట్టి ఎన్ని రోజులు పస్తుందో మహా తల్లి. ఆ అవతల కొండ, కొండ మనకి యువతల సైడే కనిపిస్తుంది కానీ అవతల సైడ్ లేదనుకుంటే ఎట్లాగా, తల్లికి కూడా అవతలి సైడ్ ఉంటుంది. ఏమండి అది నేను అర్థం చేసుకోవడానికి ఒక వయసు రావాల్సి వచ్చిందనమాట. సో అందుకని అది అది తెలిసిన తర్వాత నాకు ఎప్పుడు కూడా నేను వేరే పండగ చేసుకోలేదు సార్. మా అమ్మగారు పుట్టినరోజు 3వ తారీఖు నేను పండగ చేసుకుంటాను. నా జీవితంలో శ్రీరామనవమి, కృష్ణాష్టములు, సంక్రాంతులు, ఉగాదులు అవి ఎప్పుడూ లేవండి. నేను జరుపుకునే ఒకే ఒక పండగ కొత్త బట్టలు కట్టుకునేది, పసుపెట్టు పెట్టుకునేది మా అమ్మ పుట్టినరోజు 3వ తారీఖు. నేను కూడా నా ఫాలోవర్స్ కూడా, నా ఫ్యాన్స్ కాదు నాకు ఫాలోవర్స్ ఉంటారు, నా ఫాలోవర్స్ అందరూ కూడా 100% వాళ్ళ అమ్మ బర్త్డేలో జరుపుకుంటారు. నేను కూడా ఐ సీ దట్ మా అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ బర్త్డే జరుపుకుంటుంది 5వ తారీఖు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేదో అన్నది ఒక ఇప్పటికీ మీమాంస అండి. దేవుడు అనేవాడు ఒక అనుభూతి, దేవుడు అనేది ఒక అనుభూతి యోగం. బాగా పరిణితి చెందితే అది విభూతి యోగం ఏమండి, కానీ అది ఎప్పుడు చూస్తామో తెలీదు. కానీ స్పష్టంగా అమ్మ నాన్నలు కనిపిస్తున్నారు, మనల్ని కోసం త్యాగాలు కనిపిస్తున్నాయి, వాళ్ళు మన కోసం నిస్వార్థంగా మన కోసం పడుతున్న తపన, ఈ ప్రేమంతా మనకి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మనం తల్లి కన్నా ప్రత్యక్షదేమో గొప్పగా ఎవరు అనిపించరు అనమాట. మీ గజల్స్ అని అమ్మ వాళ్ళు వింటుంటారు, అమ్మ మీద రాసిన గజల్స్ ఫీలు భావాలన్నీ అమ్మ విని? లేదండి, మా అమ్మగారు ఈ మధ్యనే, నా ఫస్ట్ టైం నేను 3 గిన్నీస్ రికార్డులు చేసిన తర్వాత అమ్మ వచ్చి ఒక గజల్ 3వ గిన్నీస్ రికార్డ్ ఒక ఫస్ట్ గిన్నీస్ 2009 2010 2008లో నేను లైవ్లో 100 భాషల్లో పాడుతుంటే వచ్చి కూర్చున్నారు ఆవిడ ఒక అరగంట సేపు. అంతకు ముందెప్పుడు కొన్ని వేల కచేరీల్లో ఏనాడు మా తల్లిదండ్రులు నా ఎదురుకుండా నేను కూర్చోలేదు, నా ఎదురుకుండా కూర్చొని వినలేదండి. అరే ఎందుకనలా? మరి ఏంటి రమ్మనమంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మరి ఆవిడకి దిష్టి తగులుతుందనో ఏంటో తెలీదు, నాకు దిష్టి తగులుతుందని అవాయిడ్ చేసేవారు ఆవిడ. అమ్మ గిన్నీస్ రికార్డ్ చేస్తున్నా, ప్రపంచ రికార్డ్ అమ్మా, ఇది ఉండాలమ్మా అని అడిగితే పాలకొల్లు నుంచి విజయవాడ వాళ్ళిద్దరు వచ్చారు. మరి 9 గంటలు 10 గంటలు కూర్చోలేరు కదండి, ఒక ఫ్యూ అవర్స్ కూర్చున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత పొద్దున్నే వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. 3వ గిన్నీస్ రికార్డు పాలకొల్లో చేశానన్నమాట. అప్పుడు కరెక్ట్గా గిన్నీస్ రికార్డు చేసే క్లోజింగ్ సెరమనీకి అమ్మ నాన్న వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఎదురుకుండానే 3వ గిన్నీస్ రికార్డు చేశానన్నమాట. అమ్మ మీద పాడుతున్న పాటలు మిమ్మల్ని మళ్ళీ తర్వాత నాన్నగారి మీద గజల్ రాయడానికి కూడా మేము బాగా ప్రేరణ తీసుకొని వచ్చాయి. ఎప్పుడు మేమై పుట్టిన తర్వాత నాన్నదేముంది ఫుల్ లైట్, ఏముంది సాధారణ 2 ముట్టకాయలు వేస్తాడు, పర్సులో డబ్బులు ఇస్తాడు అనుకునేవాళ్ళు. కానీ మీ పాప నాన్నతో ఉన్న ఇంటిమసీ, పాపతో మీరున్నటువంటి ఆ అటాచ్మెంట్ చూస్తే నాన్న గురించి ఎందుకు రాయలేదు అనుకుని మీరు? నాన్న అనే నాన్నగారు అంటే గౌరవం, కానీ అమ్మంతా ఆత్మీయంగా నాన్న ఎప్పుడు నేను చూడలేదండి. నాన్నంటే భయం, నాన్నంటే గౌరవం తప్ప నాన్నని కూడా ఆత్మీయంగా చూడాలి. ఇప్పుడు యక్షుడు ఒక మాట అడిగాడు ధర్మరాజుని, అనేక ప్రశ్నలు వేశాడు యక్ష ప్రశ్నల్లో. అందులో ప్రశ్న ఏమి అడుగుతాడంటే,
ఈ ప్రపంచంలో అత్యంత సుఖమైంది ఏది అని అడుగుతాడు. అంటే అప్పుడు ధర్మరాజు పుత్రగాత్ర పరిశ్వంగ సుఖం అంటాడు. తన పుత్రుణ్ణి కౌగులించుకోవడంలో ఉన్నంత ఆనందం మరి దేంట్లోనూ కూడా లేదు అని అంటాడు. ఇలాగ నేను నా బిడ్డని పెంచుతున్నప్పుడు సంస్కృతిని తను నాకన్నా బాగా పాడాలని కోరుకుంటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చాడు. అంతకుముందు ఇప్పుడు పట్టించుకోను కాదు, నేను నాన్న అయితే కానీ నాకు నాన్న విలువ అర్థం కాలే, కానీ అప్పుడు కూడా అర్థం కాలేదండి. కానీ నేను నాన్నలో ఉన్న అమ్మతనాన్ని నా బిడ్డకు చూపిస్తున్నప్పుడు, సో నాన్నలో కూడా అమ్మతనం ఉంటుందని నాకు అర్థమైనప్పుడు, అప్పటిదాకా నాన్న నేను ఏటీఎం అనుకున్నాను. నాన్నని నెమరేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాన్న నాకు ఆల్మైటీ అని అనిపించాడు. సో నాన్నలో ఉన్న ఆల్మైటీనెస్ని, నాన్నలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి నేను ఆవిష్కరించడానికి రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి చేత గజల్ రాయించి, అది బాగా పాపులర్ గజల్ అండి, మొన్న ఫాదర్స్ డే రోజున కూడా రెండు కోట్ల మంది చూసుంటారేమో, అది చాలా బాగుంటుంది. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చెట్టు అంత ఎదిగిపోయాను, కానీ నేను వచ్చిన విత్తనం నాన్న, ఆ నాన్న విలువ నాకు ఇన్నేళ్ళైనా అర్థమైందా అన్నది గజల్ అన్నమాట. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ, చొక్కా తొడుతుంటే చొక్కా తొడుతున్నాడు అనుకున్నా నేను, కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలే. చొక్కా తొడుగుతున్నప్పుడు నాకేదో అర్థమైంది, కానీ నాన్న మనసులో ఏమనుకున్నాకు చొక్కా తొడిగాడు అంటే, ప్రతి తండ్రి తన బిడ్డకి గౌను వేస్తున్నప్పుడు చొక్కా తొడుగుతున్నప్పుడు ఏమనుకుంటాడంటే, ఇలా తొడిగి చొక్కా తొడిగి అంటాడు, చొక్కా 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 వేసి ఇలా అంటాడు భుజం మీద, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, పైకి ఎగరేసి పట్టుకుంటుంటే ఆడుకుంటున్నాడు అనుకున్నాను నాన్న, కానీ పైకి ఎగరేసి వదిలేస్తాడండి మా నాన్న చేతులు అని మేము కంగారు పడే ఉంటాం చిన్నప్పుడు. కానీ నాన్న మనసులో ఏముందో ఆలోచిస్తే గానీ అర్థం కాలే. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఇలా నాన్న గురించి ఈ గజలు యూట్యూబ్లో దొరుకుతుంది, తప్పకుండా అంత పెద్ద గజలు పాడాలంటే ఇట్స్ వెరీ బిగ్ గజల్ అనమాట, ఏడు స్టాండ్ చేసి ఉంటుంది. బట్ నేనేమంటానంటే నాన్న అంటే, నేను యాక్చువల్గా ఒక మాట చెప్పాలి మీకు, అండ్ హౌ నేను రోజు మా అమ్మాయికి 7-8 వయసు ఉన్నప్పుడు వివేకానందుడి ఫోటో చూపించి మా సంస్కృతికి హీఈస్ మై హీరో అని చెప్పాను. అంటే 10 నిమిషాలు ఆగిన తర్వాత నేను ల్యాప్టాప్లో ఇలా చూసుకుంటూ వచ్చిన ఒళ్ళోకి వచ్చింది అనమాట, తను కూడా ఇలా ఆపరేట్ చేసింది. నీకు నచ్చిన హీరో ఎవరమ్మా అని అడిగా సంస్కృతిని. నా వైపు ఇలా చూసి నువ్వే నాన్న అంది. అంటే నేనెందుకమ్మా అన్న, అంటే నువ్వు నా హీరోలా అనిపిస్తున్నా అన్న, నువ్వు పాకిస్తాన్ నడిచెళ్ళావు కదా 1500 కిలోమీటర్లు, నాకు నువ్వు చాలా ధైర్యంగా అనిపిస్తున్నా, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తావు కదా తాలిబాన్ దగ్గరికి, అలాగే జైలుకి వెళ్ళి ఖైదీల దగ్గర పాడతావు కదా, నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు కదా, నాకు నువ్వు ఆ సినిమాలో వాళ్ళంతా యాక్షన్ అన్న అది ఎంతని, నువ్వేమో నువ్వు రియల్ లైఫ్లో నాకు హీరోలా అనిపిస్తున్నా అన్న నువ్వు అందనమాట, కనెక్ట్ అయిపోయింది కూడా. నేను నిజంగానే రోజు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన హీరో ఎవరని అడిగా, ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు పేరు చెప్పారు. ఇరే మీలో ఎవడ మీ నాన్న పేరు చెప్పలేదేంట్రా అని అడిగా, ఇరే మీ నాన్న పేరు చెప్పాలి కదరా, నువ్వు పడిపోతే లేపేది మీ నాన్న కదరా, ఆ హీరో వచ్చి లేపడ కదరా, మరి నువ్వు పడిపోతే లేపేవాడు మీ నాన్న అయినప్పుడు మీ నాన్న హీరో అని చెప్పాలి కదా, మీ నాన్న ఫోటోకి మీ నాన్న కటోటికి పాలాభిషేకం చేయమేంట్రా నువ్వు
వాడెవడో నిన్ను గుర్తుపట్టని హీరోకి పాలాభిషేకం చేస్తావంటావేంటి? ఆ హీరోలు కూడా వాళ్ళ నాన్నకే పాలాభిషేకం చేస్తారు. కానీ నువ్వేంట్రా, మీ నాన్నకి పాలాభిషేకం చేయవు. నీ కబోర్డ్లో మీ నాన్న ఫోటోలు, మీ అమ్మ ఫోటోలు ఉండవు. నీ సెల్ ఫోన్లో మీ అమ్మ నాన్న ఫోటో ఉండదేంట్రా? మరి ఫస్ట్ వాళ్ళు రా, నిజమైన హీరోలు రా మన జీవితంలోని. నీకు నచ్చిన నటుడు ఎవరంటే చెప్పు వాళ్ళ పేర్లు. కానీ నీకు నచ్చిన హీరో ఎవరు అని చెప్తే, నాన్న అని చెప్పకపోతే నా దృష్టిలో వాడు భ్రష్టుడి కింద లెక్క. బాగా చెప్పారు. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ హీరో, మీ నాన్న నీకు హీరో కాలేకపోతే నువ్వు జీవితంలో నీ బిడ్డకి హీరో కాలేవు నువ్వు. అందుకని నాన్న అండి వాళ్ళు కూడా లోపల కనిపించవచ్చు, అమ్మలో కూడా కోపతాపాలు ఉండొచ్చు, కానీ నాన్న ప్రేమలో కానీ అమ్మ అనురాగంలో కానీ దోషం మనం వెతకలేం సార్. నాన్న ఎంత గొప్ప త్యాగమూర్తి అండి. రాత్రి రాత్రి కూడా తిరిగే సూర్యుడు సార్ నాన్న అంటే. అంటే అమ్మ పడుకుంటే రాత్రి నాన్న ఆటోలు, క్యాబ్ డ్రైవర్లుగా, లారీ డ్రైవర్లుగా, బస్సు డ్రైవర్లుగా, రైల్వే డ్రైవర్లుగా, ట్రక్ డ్రైవర్లుగా, దాబాలో పనిచేసే సర్వర్లుగా రాత్రి అంతా చూడండి సార్, ఎక్కడ చూసినా నాన్నలే కనిపిస్తారు రాత్రి అంతా. కాబట్టి ఆయన గొప్ప నాన్నకి అందరూ నీరాజన ఇవ్వాలి సార్. మీ పాప మాట అనగానే మీకు ఎలా అనిపించింది? గుండె జల్లు అనిపించింది సార్. అది ఒక ఏంటి ఇలా అందేంటి, నేను అంటే నేను సినిమాలో హీరో కావాలని అనుకున్నాను చిన్నప్పుడు. కానీ నా బిడ్డకి అంటే నాకు తెలుసు ఒకరోజు సమకాలీనులు ప్రతిభను మెచ్చరు, కానీ నేను ఇవాళ శాంతి కోసం నా మీద బాంబు దాడులు జరిగిన నా ప్రాణానికి కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో నేను చేసేటువంటి శాంతి ఉద్యమాలు ఇవన్నీ కూడా నన్ను ఇవాళ జనం పట్టించుకోకపోవచ్చు, కానీ నేను నిస్వార్థంగా బాంబులు పేలని భారతదేశాన్ని కళ్ళకంటూ నా భవిష్యత్తు తరాల వారికి గొప్ప భారతదేశాన్ని కానుగ్గా ఇవ్వాలని, బాంబులు తయారు చేసి ఆలోచనలు మొలకెత్తేటువంటి ఆయా దేశాలు వెళ్ళి గాంధీజీ యొక్క ఆశయాల్ని, సత్యాగ్రహ, నాన్ వైలెన్స్ గురించి అక్కడ చెప్పాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇవాళ జనంకి అర్థం కాకపోవచ్చు, మెచ్చుకోనిపోవచ్చు. నేను వీళ్ళు మెచ్చుకోవాలని నేను చేయట్లేదండి, భగవంతుడు మెచ్చుకోవాలని చేస్తున్నాను ఏ పని అయినా కూడా. నాకు మనుషులు మెచ్చుకునే పనులు నేను పెద్దగా చేయనండి, భగవంతుడు మెచ్చుకోవాలని. మీరు 2005లో వెళ్ళారు 1538 కిలోమీటర్స్ ఇండో పాక్ పీస్ మార్చ్ ఢిల్లీ టు ముల్తాన్ శాంతి యాత్ర. అవునండి, డాక్టర్ సందీప్ పాండే నేను ఒక 45 మంది ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న ముల్తాన్ దాకా పాదయాత్ర చేశామండి. ఎన్ని రోజులు జరిగింది అలా పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎవరున్నా కూడా పర్మిషన్ ఇచ్చారా మీకు? అప్పుడు ఉద్రిక్తతలు ఉన్నట్టున్నాయి కదా. ఉన్నాయండి, మేము వాగా బోర్డర్ దగ్గర ఆపేశారు, తర్వాత మళ్ళీ మేము బ్రేక్ చేసుకుని దాన్ని సాధించుకుని వెళ్ళామండి. వెళ్ళాము, వీ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ పీస్ మార్చ్. ఎలా ఉంది ఇప్పుడు మన బోర్డర్ గేటు దాటి ఆ ల్యాండ్ మీద అలా కాలు పెట్టేటప్పుడు? నా జీవితంలో 2 కోరికలు, ఒకటి ఏంటంటే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఎదురుగుండా ఇలా పాడాలని, రెండోది పాకిస్తాన్ వెళ్ళి పాడాలని. అక్కడికి వెళ్ళి భారతదేశం యొక్క శాంతి కోరిక, కాంక్ష, మా భారతీయులు ఎప్పుడు ఎవరి మీద కూడా యుద్ధం చేయలేదు, ఎవరి మీద దాడి చేయరు, మేము మిమ్మల్ని ప్రేమిస్తాం. అంటే యుద్ధం అనేది నేను ఎగ్నిస్ట్ అండి. నేను బ్రెడ్ కోరుకుంటాను తప్ప బాంబ్స్ కోరుకోను, నేను వార్ కోరుకోను, పీస్ కోరుకుంటాను. కాబట్టి దయవుంచి శాంతి కాముకులైనటువంటి భారతీయులతోటి సంయమనంతో శాంతితోటి ఉండాలి, మన మధ్యన స్నేహ సుహృద్భావం ఉండాలి. కానీ ఆవులాంటిదండి భారతదేశం, భారతీయ గోమాత, భారతీయ ఆత్మ. ఇక్కడ ఏంటంటే తెగ పిండితే, పొదుగు తెగేదాకా పిండితే ఆవు కూడా ఎగిరి తంతుందండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శాంతిని టెస్ట్ చేస్తే, పీస్ని, ఓర్పుని టెస్ట్ చేస్తే మనకన్నా గొప్ప వారియర్స్ ఎవరు ఉండరండి. అలెగ్జాండర్నే ఇక్కడికి ఫినిష్ చేసి పంపించినటువంటి గొప్ప పురుషోత్తముడు పుట్టినటువంటి దేశం ఇది. ఏమండి, కాబట్టి రాజ్య కాంక్ష, పిపాస ఉన్నటువంటి అలెగ్జాండర్ని తరిమేసింది. అలాగే రాజ్యకాంక్ష, యుద్ధకాంక్ష ఉన్నటువంటి అశోకుణ్ణి
ధర్మమూర్తిగా అహింసగా మార్చినటువంటి దేశం కూడా మన దేశమేనండి. ఈ నేల పుణ్యక్షేత్రం. ఆ దేశంలోకి ఆ దేశం వెళ్ళి నేను ఎప్పటికైనా చెప్పాలనుకునేవాడిని. అంటే అక్కడ ప్రజలు అండి ఎలా ఉందండి, మన టీవీలో చూస్తున్నట్టుగా నిజంగా మన మీద అంత ద్వేషపూరితం ఉంటారా పాకిస్తాన్ ప్రజలు? అవునా? మన ఇక్కడ ఇక్కడ మత ఛాందస్సులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఎవరైతే ఇక్కడ మతోన్మాదంతో ఉంటారో వారు మాత్రమే భారతీయుల్ని హేట్ చేస్తారండి. మామూలుగా నేను అన్ని తిరిగిన అన్ని ప్రదేశాల్లో కూడా, ఎక్కడెక్కడ మీరు తిరిగింది, లాహోర్ ఇవన్నీ మొత్తం అవన్నీ కూడా ప్రజలందరూ కూడా అయ్యో మాకు మనం ఒకప్పుడు ఒకటి విడిపోయాం కానీ మన మధ్యన ఈ వాగా తలుపులు తెరుచుకోవాలి, మనం అందరం హాయిగా హ్యాపీగా తిరుగుతూ ఉండాలి, మనం మన అన్నదమ్ముల్లాగా ఉండాలి అన్న కాంక్షని 80% ప్రజలు, అంటే నేను కలిసిన 100% ప్రజలు అదే వ్యక్తపరిచారు. కానీ పాకిస్తాన్లో 80% ప్రజలు భారతదేశంతో స్నేహము సుహృద్భావమే కోరుకుంటారండి. కానీ ఆ 20% దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే ఓకే ఓకే. ఆ 20% ఉన్న వాళ్ళకి 80% భయపడతారు. సిస్టమ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసేటువంటి హవాక్ ఏదైతే ఉందో, భీభత్సం, వాళ్ళ మనకి ఐఎస్ఐ వాళ్ళని మన భారతదేశానికి పంపించి బాంబులు పేల్చి కసబ్ లాంటి వాళ్ళని తయారు చేసి పంపించి ఆ శాతం వల్ల భారత్ పాకిస్తాన్ స్నేహానికి మనకి సరైనటువంటి వారధి ఏర్పడలేదని. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ అక్కడ, నాకు చాలా మంది ఇప్పటికే నా పాటలు అక్కడ రేడియోలో వస్తాయి, నా పాటలు వేసుకుంటారు. ఈ ధరితి మాంగ రహీ శాంతి కి రోషని హర రాహ్ మే ఫూల్ ఖిలే ఔర్ ఖిలే జిందగీ మాఠీ అలగ్ హై దిల్ తో హమారే ఏక్ హోనే చాహీ. మట్టి వేరైనా మన మనసులు కలిసి ఉంటే మంచిది, చేతిలో తుపాకీలెందుకు పూల గుత్తులుంటే మంచిది అని హిందీలో ఉర్దూలో నేను పాడినటువంటి పాటలు. ఇక్ కామ్ కర్నా దోస్తీ కే ఖాతిర్ బస్ దిల్ రఖనా దోస్తీ కే ఖాతిర్ ఇక్ కామ్ కర్నా, ఇలా ఉర్దూలో నేను పాడినటువంటి గజళ్ళు అక్కడ ప్రజలందరూ కూడా చాలా గజల్స్ చాలా బాగా ఇష్టపడతారు. అక్కడ గులాం అలీ గారు కూడా గెలిచారంట అక్కడ. అవునా? వండర్ఫుల్. లాహోర్లో ఉంటారు ఆయన. ఓకే ఓకే. వారు ఎప్పుడైనా ఇండియా వస్తే నాకు ఫోన్ చేస్తారు గులాం అలీ గారు. ఇద్దరు కార్లు సరదాగా షికార్లు తిరుగుతాం ఇక్కడ, వాళ్ళకి నచ్చిన భోజనం తింటారు. ఓకే. ఇద్దరు బాగా కాలక్షేపం చేస్తారు. నేను గులాం అలీ గారు. కానీ పాకిస్తాన్లో అడుగు పెడితే భయం అనిపించలేదా? ఎప్పటి నుంచి ఎటువైపు ముప్పు ఉంటుందో దారి ఉంటుందో. అంతకన్నా తీవ్రమైన ఆఫ్ఘనిస్తాన్లో నేను తిరిగానండి. నేను తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడాను. ఒక ఆల్బమ్ రూబరా అని ఒక ఆల్బమ్ ఫార్మర్ తాలిబాన్, డాక్టర్ అతని పేరు హబీబుల్లా, అతనికి అంకితం చేశాను రూబరా అనే ఆల్బమ్. అతను గతంలో తాలిబాన్గా ఉండేవాడు, అతను మారి ఒక కిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడు సేవ చేస్తున్నాడని తెలిసి, అక్కడ కిమ్స్ హాస్పిటల్ ఉందండి, అక్కడ సేవ చేస్తున్నాడని చెప్పేసి నేను తెలుసుకుని కర్జాయ్ గారు ఆ ఆల్బమ్ యాక్చువల్గా రిలీజ్ చేయాలి అమిత్ కర్జాయ్, నేను అది కాదని చెప్పి నేను హబీబుల్లా ఎక్కడున్నాడో తాలిబాన్ విలేజ్కి వెళ్ళి ఒక రహస్య స్థావరంలో ప్రదేశంలో అతను పిలిపించి అతని దగ్గర ఈ ఆల్బమ్ అతనికి అంకితం ఇచ్చి నాకు అతను చెప్పాడు నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం, హిందీలో మాట్లాడాడు. నాకు వీడియోలు కూడా ఉన్నాయి. మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ 1.5 hours ఇద్దరం కలిసి ఉన్నాం. అతను నేనంటే చాలా ఇష్టం అండి అతనికి, నేనంటే హబీబుల్లాకి. సో అంతకుముందు కూడా నా మీద నేను ఉన్న గెస్ట్ హౌస్ ఐఓ గ్లోబల్ గెస్ట్ హౌస్ నేను వచ్చేసిన తర్వాత బ్లాస్ట్ చేశారు, రాయల్ ప్యాలెస్ గెస్ట్ హౌస్ బ్లాస్ట్ చేశారు. బట్ దేనికి నేను భయపడనండి. నిజంగా సున్నితమైన అంశాల్ని ఎంత చక్కగా విడమర్చి వాళ్ళు మర్చిపోతున్నటువంటి కొన్ని భావనల్ని ఆ మెకానికల్ లైఫ్లో మళ్ళీ వాళ్ళ హృదయ తలుపులను తెరచిపెట్టాలి మాత్రం మీరు ఎక్స్పర్ట్ అండి. నిజంగా చెప్పమంటారా సార్? నిజంగా నేను వాళ్ళు చిన్నప్పుడు చందమామను చూపించి ఇలా తినిపించిరా ఇలా ఇలా చూపించి ఇట్లా పెడుతుంటారు కదా, మీరు చెప్పేది అన్నాలు అలా చెప్తున్నట్టుగా ఉంది నిజంగా. అంటే వాళ్ళు 2000 kilometers దూరంలో ఉన్న పాపం వాళ్ళకి రావాలంటుంది, రావాలంటుందండి. వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ,
చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎన్ఆర్ఐస్ చాలామంది, మా నాట్స్ కానివ్వండి, లేకపోతే తానా కానివ్వండి, ఆటా కానివ్వండి, టాటా కానివ్వండి, వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలోనే అనేక కార్యక్రమాలు వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత వాళ్ళ ఊళ్ళో బడికో గుడికో ఆకు మడికో దేనికో దానికి పాపం చేస్తూనే ఉంటారండి. వాళ్ళ పిల్లల్ని కూచిపూడి క్లాసులకు తీసుకెళ్తారు, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ, ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా కూడా వాళ్ళండి. నిజం చెప్తున్నా కదా, దేశం ఎడల అత్యంత అనురాగం కలిగినటువంటి వ్యక్తులండి. కానీ మనిషి కూడా వాళ్ళు చదువుకున్న దానికి తగ్గ గుర్తింపు అవకాశాలు ఉండాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళినా వాళ్ళు ఏమీ మూలాలు మర్చిపోవట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే టచ్ చేస్తారు వాళ్ళని. మీరు టచ్లో ఉండండి అంటాం కదా, కాస్త టచ్లో ఉండండి, మీ మట్టుతో టచ్లో ఉండండి. ఇక్కడున్న వాళ్ళమే అది, మీరు పాడిన గజలు విని మేము ఫీల్ అవుతున్నామే, పక్క ఊరికి ఎందుకు వెళ్ళలేదు అమ్మవాళ్ళు కానీ, ఇంకా వాళ్ళకి ఎట్లా కదిలిస్తుంది నిజంగా. ఫోన్ చేసి చెప్తుంటారా ఎప్పుడన్నా, బా ఏడు చేస్తుంటారేమో ఫోన్ చేసి, ఏంటి సార్? ఎక్స్క్లూజ్ నాదేంటంటే సినిమా పాటలు పాడను కాబట్టి నా క్రౌడ్ ఎక్స్క్లూజివ్గా వేరే ఉంటారండి. ప్రతి చోట ప్రతి ఊళ్ళో ఒక 400-500 మంది ఈ మట్టి వాసనని ప్రేమించేవాళ్ళు, బంధాలు అనుబంధాలు. అంటే నేను కూడా బ్రహ్మాండాన్ని గజల్స్ పాడతాను, చాలామంది గజల్ శ్రీనివాస్ రొమాంటిక్ గజల్స్ పాడేమనుకుంటారు. నీ చూపే పరిమళి చుప్పజ్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది, తొలకరి జల్లులాగా ఒకసారి తొంగి చూడరాదా, నీవు లేని బ్రతుకు, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది. ఇలా చాలా పాడుతుంటారండి రొమాంటిక్ గజల్స్. నిన్ను ఎప్పుడు చూడడమే ఇష్టమైపోయింది, నీవు లేక బ్రతకడమే కష్టమైపోయింది, వాళ్ళు చూపు విసిరావు గుండె తూలి పడింది, మధు అంటే నీవేనని సుస్పష్టమైపోయింది, నిన్ను ఎప్పుడు చూడడమే ఇష్టమైపోయింది. నైస్. సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూలో చాలా మనస్ఫూర్తిగా అనుభవంతో కూడినటువంటి, ప్లస్ జీవితంలో ఆటుపోట్లు ఉన్నా సరే వాటిని తట్టుకొని నిలబడి గజల్కి ప్రాణం పోస్తూ జరుగుతున్నటువంటి మీ జైత్రయాత్ర ఇంకా అప్రతిహతంగా కొనసాగాలని, జైత్ర గాత్రయాత్ర మంచి కరెక్షన్, అప్రతిహతంగా కొనసాగాలని మనసా వాచ కరుణ కోరుకుంటూ అమ్మ గజల్. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రం ఇంక నీదన్నా, తెగ మంకుతూ చిన్ననాడు దిగలేదు అమ్మ మూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, రొదలలో మౌన పాఠంలా, వ్యధలలో జ్ఞాన పీఠంలా, నా బాల్యమంతా తానై, నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు, అమ్మ ఒకవైపు, చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, నిలువెల్ల మమతల వెలుగై,
నిలువెల్ల మమతల వెలుగై వెలిగింది అమ్మ రూపు అమ్మ ఒకవైపు వెలిగే ప్రభాత కిరణల్లా విరిసే వసంత కుసుమల్లా పెరిగి సినారే బ్రతుకులు దొరికింది అమ్మ ప్రభు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు అమృతం దొరికితే అక్కడికక్కడ తాగేసేవాళ్ళు దేవతలు కానీ బిడ్డలకు పంచేది మటుకు అమ్మలు అన్నాడు కాబట్టి అమ్మ అమ్మతనం అమ్మతనాన్ని చూడగలగడం అమ్మ అనుభూతిని పొందగలగడం మా అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేదండి నాయన నువ్వు ఎటువైపు చూస్తున్నా నువ్వు నా కళ్ళతో చూస్తున్నావేమో అని అనుకుంటుండు అప్పుడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు నీకు అర్థమవుతుందిరా అని చెప్పి నేను ఈ రోజుకి కూడా సార్ ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని మైళ్ళు దాటొచ్చినా ఇంతవరకు నన్ను ఏ ప్రలోభము లొంగ తీసుకోలే నాకు ఏ వ్యసనాలు లేవు ఇంతవరకు నేను మా అమ్మకి ఇష్టం లేని పని నేను దొరికి చేయలేదు ఎప్పుడు కావాలంటే మా అమ్మగారిని వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసుకోండి పాలకుల్లో ఉంటారు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తారు మా అమ్మగారు మా నాన్నగారు నా గురించి నెక్స్ట్ దేశానికి ఎట్లా సేవ చేయాలి ఏం నేర్చుకోవాలి ఏది అభ్యాసం చేయాలి దేనిపైన విన్యాసం చేయాలి అని ఉంటుంది తప్ప నాకు పెద్దగా ఆలోచించాను సార్ చాలామంది నన్ను యారగంట అనుకుంటారు గజల శ్రీనివాస్ కొంచెం యారగంట అండి అవతం మాట అంటే ఇప్పుడు మీ నాకు ఈ అబ్బాయి వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకున్నాయంటే అలాగే బాబు థ్యాంక్స్ అమ్మా అంటే ఇంక తర్వాత మాట్లాడడానికి ఏముంటుందండి మీది ఎవరు బాబు అంటే ఇంకా అంతమంచి ఏముంటుంది సార్ ఎవరితో నేను నాతో మాట్లాడాలంటే నేను స్పిరిచువల్గా అయితే మాట్లాడతాను అద్వైత ఫిలాసఫీ మాట్లాడుకుందామా తైత్రోపనిషత్తు గురించి మాట్లాడుకుందామా అదే ఖురాన్లో బైబిల్ ఏదైనా మాట్లాడుకుందామా ఇది ఏదైనా మంచి విషయం ఆ సినిమా దుబాడ్ జగన్నాథ్ రిలీజ్ అయిందండి అది ఎలా ఉందండి లేదా బాహుబలి ఎట్లా ఉందండి అంటే నాకు తెలియదు అవన్నీ ఏదో సినిమాకి వెళ్తాం టూ మినిట్స్ చూస్తాం వచ్చేస్తాం ఐ డోంట్ క్యారీ ఇప్పుడు జూకి వెళ్ళాం అనుకోండి సింహాన్ని చూసి వస్తాం నేను ఇంటికి తెచ్చుకుంటావా అదే కదా ఒక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందం దాని రుచి మరిగిన తర్వాత కావ్యపానము చేసి కైపెక్కినా అని దివ్యలోకాలన్నీ తిరిగొచ్చినానే కావ్య దేవత నోట కవిత విన్నానే చీమలనిపించారే భూమిలో కవులు అన్నాడు బసవరాజు అప్పారావు గారు కావ్య దేవత నోట కవిత విన్నాడట ద గాడెస్ ఆఫ్ పొయిట్రీ నుంచి మరి భూమిలో వాళ్ళు రాసే కవిత్వం అదో కవిత్వం అనిపిస్తుందా అలాగా మాకు కొన్ని అనుభూతులు ఉన్నాయి అవే నన్ను బాగా తడతాయి మిగతా విషయాలు పెద్దగా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి థ్యాంక్ యూ గజల్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ జీ నమస్కారం సో కైండ్ ఆఫ్ యూ మీరు ప్రజల దగ్గరికి మీకు లక్షలాది మంది వ్యూవర్స్ ఉన్నారు మా చేత నాలుగు మంచి మాటలు చెప్పిస్తే కొన్ని జీవితాల్లో ఒక స్ఫూర్తి ప్రదాయంగా ఉంటుంది కదా అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ సబ్స్క్రైబ్ లైక్ యోయో టీవీ నమస్తే